పేరుకు చార్టెడ్ అకౌంటెంట్, ప్లానింగ్లో సూటి కేసుల సృష్టికర్త, అలాగే ఆలోచనలన్నీ దోచుకోవటం దాచుకోవటం, అందుకే 16 నెలల జైలు జీవితాన్ని బహుమతిగా గ్రహించినటువంటి మేధావి. ఇక రాజకీయాల్లో ఆయనే నయా మేధావి కూడా. మ్యానిపులేషన్స్లో, అంతర్జాతీయ ఆర్థిక నేరాల్లో బహుమతి గ్రహీత కూడా. ఇక నోరు మెదిపితే అబద్ధం, ఎగతాళి, వక్రభాష్యం. కన్ను పడితే అది సముద్రమైనా ఆకాశమైనా అమాంతం సొంతం చేసుకోవడం ఆయన అలవాటు. ఆయన పార్టీలో ఆయనే ఒకప్పుడు నంబర్ 2, A2గా రాష్ట్రంలో చాలా ప్రసిద్ధుడు. ఇక ఇటీవల రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నప్పుడు ఉత్తరాంధ్రలో ఒక చక్రం తిప్పినటువంటి ఒక గొప్ప నాయకుడుగా, ఐ మీన్ గొప్ప నాయకుడు అంటే మోస్ట్ పాపులర్, మోస్ట్ పవర్ఫుల్, ఎలా వేటిల్లో మ్యానిపులేషన్స్లో దోచుకోవడంలో దాచుకోవడంలో ప్రజలను భయపెట్టడంలో, అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులను మొత్తం పక్కన పెట్టేసి ఏకఛత్రాధిపత్యంగా 3 సంవత్సరాలు అక్కడ చక్రం తిప్పినటువంటి నాయకుడు, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక రాజ్యసభ మెంబర్ విసారెడ్డి అంటారు ప్రేమగా. ఎందుకని ఆయనకి అక్కడ చెక్ పెట్టాల్సి వచ్చింది? అలాగే ఉత్తరాంధ్రలో ప్రముఖమైనటువంటి నాయకులు ఉన్నా కూడా, సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఈయన చేసినటువంటి అరాచకాల మీద నిశ్శబ్దంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది అన్నటువంటి వాదనలు నిజమెంత? అలాగే ఈ పరిస్థితులకు కారణమేంటి? అలాగే అక్కడున్నటువంటి ప్రధాన నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గారిని వెనక్కి పిలవటంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? అదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు మాజీ జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని విషయాలు మనం గమనిస్తున్నప్పుడు, పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటైతే పాలనా పరంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలుగా మారినటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాల నేపథ్యంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గగ్గోలు పెట్టినటువంటి రాజకీయం చూసాం, పాలన చూసాం, పద్ధతి చూసాం, వ్యక్తుల ఆలోచనలు చూసాం. అందుకే